हेलो एवरीवन, वेलकम टू मोना लक्की ट्रेंड्स चैनल। ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను। ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। అలాగే ఈ రోజు అయితే నేను గోధుమ పిండితో కేక్ ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తానండి। అదైతే మా చెల్లి ప్రిపేర్ చేసింది। దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూసేద్దామా। ఈ రోజు మనం హెల్తీ ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన గోధుమ పిండి బెల్లంతో కేక్ చేద్దామండి। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది। మనకి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం మరి। ఇదిగోండి, నేను ఒక 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను। నేను చూపిస్తాను మీకు కావాల్సిన పదార్థాలన్నీ। బెల్లం కూడా నేను తీసుకున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటాం మేము। స్వీట్గా లేకపోతే బాగోదు కదా, టేస్ట్ చాలా టేస్టీగా ఉండాలి కాబట్టి బెల్లం కూడా అంతే తీసుకున్నాను। కొంచెం హెల్తీగా తీసుకున్నాను కప్పుకి బెల్లం కూడా। ఇది ఆయిల్ అండి, ఆయిల్ కూడా ఒక 1 కప్లా తీసుకున్నాను। తీసుకోవాలి ఆయిల్ కూడా చాలా తెలుగుగా ఆయిల్ కూడా తీసుకున్నాను। వెనిలా ఎసెన్స్ ఒక 1-2-3 డ్రాప్స్ వేసుకోవాలి। ఇది చూడండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, సాల్ట్ 3 కలిపి జల్లించుకుని ఇలా పెట్టుకున్నాను। ఒక 2 స్పూన్స్ అవుతుంది ఇది, ఇది కూడా తీసుకుందాం మనం। నెక్స్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను నేను, గోధుమ పిండిని కూడా నేను ఆల్రెడీ జల్లించి పెట్టేసుకున్నానండి। జల్లించి పెట్టుకోవాలి, మీకు జల్లించే ప్రాసెస్ అంతా చూపిస్తే రొటీన్ ఎందుకనేసి నేను జల్లించే చూపిస్తున్నాను, ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చూపించాలి మీకు, ఇది ఇది అసలేం మర్చిపోయాను, పెరుగు। మనం పెరుగు కూడా వేసుకుంటున్నామండి, పెరుగు కూడా తీసుకున్నాను నేను। ఒక కొంచెం పెరుగు తీసుకున్నాను, ఎంత అంటే ఇది ఒక 1/2 కప్లా ఉంటుంది పెరుగు తీసుకున్నాను నేను, ఓకే। మరి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి, స్టార్ట్ చేసాక మళ్ళీ చూపిస్తాను। ఇప్పుడు మనం అన్ని ఐటమ్స్ చూసేసాం కదా కావాల్సినవి, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి, అందులో నేను ఈ ఆయిల్ పోసేస్తున్నాను। ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం, నాకైతే హ్యాండ్ బ్లెండర్లు అవి లేవు, నేను మిక్సీలోనే చేస్తాను ఇప్పుడునే, అదే బాగా వస్తుంది కేక్ మాకు। చూడండి ఇలా ఆయిల్ మొత్తం వేసేసాను। నెక్స్ట్ మనం పెరుగు వేసేద్దాం, ఆయిల్లో పెరుగు వేద్దాం। చూడండి చాలా బాగా వస్తుంది కేక్, నేను చాలాసార్లు చేశాను గోధుమ పిండి కేక్ చేయడం ఫస్ట్ టైము, ఇది ఎలా వస్తుందో చూద్దాం। షుగర్ పేషెంట్లకి వాళ్ళకి చాలా హెల్దీ కదా, అందుకే నేను చూపిస్తున్నాను। ఇప్పుడు బెల్లం వేసేద్దామండి, ఆయిల్ పెరుగు వేసాం కదా, ఇందులో బెల్లం వేసేద్దాం మనం। బెల్లం వేసేసి మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను మీకు, నేను బెల్లం వేసేస్తున్నాను। ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి, ఇదిగోండి ఇలా మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆయిల్ పెరుగు బెల్లం మిక్సీ చేసేసాం। ఇందులో ఇప్పుడు మనం గోధుమ పిండి వేసేసి మిక్సీ పడదాం। చూడండి మొత్తం గోధుమ పిండి వేసేస్తున్నాను నేను, ఇది మిక్సీ చేసాక చూపిస్తాను మీకు। అయిపోయినా, ఇప్పుడు మనం మైదా పిండి మిక్సీ ఆడేసాం కదా, ఇందులో బేకింగ్ పౌడర్ సోడా చిటికెడు సాల్ట్ కలిపాను కదా, అది వేసేద్దాం। నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ కూడా వేద్దాం, ఒక కప్పుడు వేసుకుందండి, కప్పు అంటే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది, ఓకే సరిపోద్దండి। ఇది మళ్ళీ మిక్సీ పడదాం, అయిపోయింది మనం అది కొంచెం మిక్సర్ టైట్గా ఉంటుంది కాబట్టి పాలు కొద్దిగా వేసుకోవాలి, అంటే ఈ లోటెడ్ పాలు చూపిస్తున్నానని ఇవన్నీ వేసేయాలనుకోద్దు, జస్ట్ కొన్ని పాలు వేయాలి, అవి వేస్తూ చూపిస్తాను మీకు। బ్యాటర్ చూడండి మనం చేసుకున్న మిక్సర్ కొంచెం టైట్గా ఉంది కాబట్టి మనం ఒక 1 స్పూన్ ఆఫ్ పాలు వేస్తున్నాను నేను,
వన్ స్పూన్ పాలు వేసి మళ్ళీ మిక్సీ తిప్పుదాం. మనం ఒక గిన్నె తీసుకున్నాము, మనం ఒక గిన్నె తీసుకుని దానికి ఆయిల్ రాసేసి మొత్తం మైదా పిండి వేసుకున్నానండి. మైదా పిండితో ఇలా స్ప్రెడ్ చేసి పెట్టాను చూడండి, గిన్నెకి మొత్తం అంటుకుని ఇలా పెట్టాను కదా. ఇందులో మనం చూడు చూడండి, మేము ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నాను. నేను ఇలా మొత్తం జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకోవాలి. మొత్తం జీడిపప్పు వేసి గార్నిష్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మీద జీడిపప్పుతో డెకరేషన్ చేసుకునే ఇలా మేము చూపించినాను. బాగా ఇలా డెకరేషన్ చేస్తున్నాం. ఇది మనం ఇప్పుడు గ్యాస్ మీద పెడదాం, పదండి చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్లో ఇసుక వేసి స్టాండ్ పెట్టుకున్నాం, వేడెక్కుతుంది కదా. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ దించేద్దాం. అందులోకి ఈ గిన్నె కూడా అందులో దించండి. ఓకే, ఇప్పుడు మనం ఇవ్వండి ఇలా మూత పెట్టుకుని ఒక 40 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత చూపిస్తాం. ఇవ్వండి కేక్ ప్రిపేర్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం మనం ఎలా కేక్ వచ్చిందన్నది. ఎంబీఎంబీగా అయిపోయింది, కష్టపడుతుంది. చూడండి కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను బయట తీసాక చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు మనం ఇలా మొక్క పెట్టి టర్న్ చేయాలి. చూసారు కదా ఎంత టేస్టీ అయిన గోధుమ పిండితో కేక్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూసేసారు కదా ఫ్రెండ్స్, కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో మా చెల్లి చెప్పింది. అలాగే వీడియో అయితే మా పాప జానుపప్పు తీసిందండి, చాలా బాగా తీసింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.